ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతినిధిగా ఉంటూనే తెలంగాణ ఉద్యమం లాంటి తెలంగాణ లాంటి ఒక ప్రజా ఉద్యమానికి మీరు నాయకత్వంలో మీరు నిలిచారు అట్లాంటి వ్యక్తి ప్రభుత్వ భాగస్వామి అయిన తర్వాత ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడడం లేదే అనే ఒక బాధ వచ్చింది బేసికల్లీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు రైట్ ఫైన్ ఓకే బట్ ఇంతకు ముందు 7 ఏళ్ళు ఎందుకు మీరు మీ వాణి వినిపించలేకపోయారు ఎందుకు మాట్లాడలేదు అంటే మాట్లాడకూడదనా లేకపోతే మాట్లాడడానికి అవకాశం లేకనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది పదవులు అంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు ఎమ్మెల్యేలు అయినరు మంత్రులు అయ్యేటోళ్ళు మంత్రులు అయినరు సో బహుశా నాకు మరి రాజ్యాంగబద్ధ సంస్థ బాధ్యతలు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పడం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక జ్యుడిషియర్ సర్వీస్ ఆ బాధ్యతను అప్పచెప్పి నా ఫోకస్ అంతా కంప్లీట్గా ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నాం ప్రజలకు ప్రామిస్ చేశాం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు పబ్లిక్ సర్వీస్గా మేము అపాయింట్ చక్రపాణి గారు చైర్మన్గా నేను మెంబర్గా అపాయింట్ రోజు అక్కడ మాకు ఏం లేదు ఇట్లాంటి ఆఫీస్ కూడా లేదు ఆఫీసును సమకూర్చుకొని కుర్చీలు సమకూర్చుకొని మా ఛాంబర్లు సమకూర్చుకొని కొంత ప్రయత్నం వెబ్సైట్ని క్రియేట్ చేసి ఒక మోడర్నైజేషన్ అంటే దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అన్ని మోడర్న్ డిసిషన్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం అప్పటికి మాకు ప్రభుత్వం ఇచ్చిన రిక్రూట్మెంట్ 40,000 అన్ని శాఖలతోటి ఆర్థిక అంశాలు ఆర్థిక క్లియరెన్స్ పొలిటికల్ ఎకనామిక్ క్లియరెన్స్ వచ్చింది 40,000 వచ్చింది మేము ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ రిక్రూట్మెంట్ చేయడానికి దాదాపు ఒక 2-3 ఏళ్ళు పట్టింది 2-3 సంవత్సరాలు పట్టి నోటిఫికేషన్స్ ఇవ్వడం కొత్త రాష్ట్రం కొత్త జీవోలు చాలామంది కొత్త అధికారులు అర్థమయ్యేది కాదు వాళ్ళకి కూర్చొని పెట్టుకొని మాట్లాడించి ఇట్లా చేయాలి అంటే నేను దెన్ నా ఫోకస్ అంతా కూడా ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఒక పారదర్శకంగా ఒక ట్రాన్స్పరెన్స్ మోడల్లో ఎక్కడ అవినీతి రహితంగా ఎక్కడ అవినీతికి స్కోప్ ఇవ్వకుండా నా ఫోకస్ అంతా ఉద్యోగులపైన ఉంది 6 సంవత్సరాలు నిజంగా మీరు అన్నాడు నేను బయట అక్కడ కనిపించలేదు బయట మాట్లాడలేదు ప్రజా సమస్యలు మాట్లాడలేదు మాట్లాడకూడదు ఇట్స్ బికాస్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి నేను 6 సంవత్సరాలు నేను మాట్లాడలేదు 6 సంవత్సరాల తర్వాత మేము అనుకున్న లక్ష్యాలు ఒకసారి బేరీజు వేసుకుంటే నిరుద్యోగులకి చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి మీరు 6 ఏళ్ళు 35,000 ఉద్యోగాలు ఇచ్చారు సరే ఎలక్ట్రిసిటీ పోలీస్ మిగతా ఉద్యోగాలు ఇచ్చి ఉంటారు కానీ 2 లక్షల ఖాళీలు ఉన్నాయి కదా మీరు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు మమ్మల్ని ప్రశ్నించిన సందర్భం ఉంది నిజానికి బిస్వాల్ కమిటీ మీకు తెలుసు సాయి గారు బిస్వాల్ కమిటీ అనే పీఆర్సీ రిపోర్ట్ ఉంది పే రివిజన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ రిపోర్టే 191,000 ఖాళీలు ఉన్నాయి వల్ల 191,000 ఇట్స్ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది రాష్ట్ర విభజన రోజే 107,000 ఖాళీలు ఉన్నాయి అందులో కొంత రికార్డ్ చేశాం రాష్ట్ర విభజన తర్వాత 7 సంవత్సరాల్లో సంవత్సరానికి యావరేజ్గా 7,000, 8,000 కొన్ని సంవత్సరాలు 10,000లో ఈ 60-70,000 కొత్త ఖాళీలు వచ్చాయి ఇవన్నీ కలిసి వల్ల 191,000 దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి దీని ఎంత అంటే మనం కొద్ది స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది 5 లక్షల ఉద్యోగాలు కదా మనకు స్టేట్ టోటల్ క్యాడర్ స్ట్రెంగ్త్ అవును 5 లక్షల ఉద్యోగాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ 40% ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్ స్టేట్ గవర్నమెంట్లో అవును అంటే 40% ఉద్యోగులు ఖాళీలు పెట్టుకొని ఒకవైపు నిరుద్యోగులను పట్టకొట్టి ఇంకొక ఉద్యోగులకు పనిభారాన్ని అదనపు పనిభారాన్ని ఏర్పాటు చేసి పాలన యంత్రాంగం ఎట్లా జరుగుతుంది ఎందుకు మరి నియామకాలు చేయలేదు మీ బాధ్యతనే కదా అది ఈ ప్రశ్నకి ఏంటి మీరు సో ఇదేంటంటే మాకు ఒక కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీ మాకు ప్రభుత్వం ఇస్తేనే మేము చేయగలుగుతాం ప్రభుత్వం శాంక్షన్ చేస్తేనే మేము చేయగలం ప్రభుత్వం ఇవ్వండి అంటే గవర్నమెంట్ మాకు శాంక్షనింగ్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి ఉద్యోగాల నియామకం చేయమని చెప్తే కదా మాకు ఇచ్చేది సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్ని ఉప్పు నూనె బియ్యం అన్నీ ఇస్తే మేము వండి పెడతాం అసలు మీరే ఏమి ఇవ్వకపోతే మేము ఎట్లా వండిపోతాం ఓకే సమస్య అది అంటే గవర్నమెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఎ ప్రయారిటీ ఇష్యూ ఈ ప్రభుత్వానికి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రయారిటీ ఇష్యూ కాదు నీళ్ళ విషయంలో ప్రయారిటీ ఇష్యూ అయింది ఇతర అంశాలు ప్రయారిటీ ఇష్యూ అయింది రాజకీయాలు ప్రయారిటీ ఇష్యూ అయినాయి ఉద్యోగాలు అనేది ప్రయారిటీ ఇష్యూ కాకుండా పోయింది కావాలి ఇవాళ సమస్య అట్లా ఇవాళ ఇంత తీవ్రమైన సమస్య ఉంది బాధకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దాదాపు 1,200 మంది ఒకసారి 1,500 మంది ఆత్మతర్పణం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆత్మ బలిదానాలు చేసుకున్న మన కళ్ళ ముందు కాలిపోయారు శ్రీకాంత తారలు అంటే పేర్లు చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు ఎందుకు కళ్ళ ముందు చనిపోయారు వాళ్ళ శవాలను మోసిన వాళ్ళం తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి మనం చెప్పిన వాళ్ళం ఇంటికో ఉద్యోగం అని అది పెద్ద బ్రాడర్ సెన్స్లో చెప్పి ఉండొచ్చు ఇంటికో ఉద్యోగం అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కల్పించి ఉంటే డెఫినెట్గా ఇంటికో ఉద్యోగం వచ్చేది అది సాధ్యపడలేదు ఇవాళ మళ్ళీ విద్యార్థులు ఆత్మతర్పణం చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు అది నాకు వ్యక్తిగతంగా నాకు కదిలించిన సంఘటన కాబట్టి నేను మళ్ళీ నోరు విప్పాల్సి వచ్చింది అంటే నేను మాట్లాడాల్సి వచ్చింది
ఎందుకు మాట్లాడాం? 190,000 ఉద్యోగులు ఖాళీలు ఉన్నాయి కదా, ఎందుకు వీటిని ఫిలప్ చేయరని? ఫిలప్ చేయడానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. నేను గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారికి అనే సందర్భంలో ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి, ఒక మెమోరాండం తీసుకొని మీ దగ్గరకు వస్తాను, వాటి పరిష్కరించే ప్రయత్నం చేయండి. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీరు తీసుకొచ్చారు 2018 నుంచి, 2018 నుంచి ఈరోజు వరకు మలిదశ ఏదైతే సెకండ్ టైం ప్రభుత్వం ఏర్పడ్డదో టిల్ టుడే నాట్ ఈవన్ సింగిల్ నోటిఫికేషన్, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. 7 సంవత్సరాల నుంచి ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు, 7 సంవత్సరాల నుంచి ఒక లెక్చరర్ నోటిఫికేషన్ లేదు, 7 సంవత్సరాల నుంచి ఒక యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు, 7 సంవత్సరాల నుంచి అనేక అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఖాళీలు ఉన్నాయి. టీచర్లు అక్కడక్కడ రిక్రూట్ చేసి ఉంటాం కాదని కాదు అనట్లేదు, కానీ మళ్ళీ కొత్త ఖాళీలు ఏర్పడుతున్నాయి. డాక్టర్స్ రిక్రూట్మెంట్ లేదు, రెవెన్యూ సైడ్లో రిక్రూట్మెంట్ లేదు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త జిల్లాల అదనపు భారం పనిభారం పెరిగింది. ఉన్న 10 మంది ఉద్యోగులు నా జిల్లాకు 10 మంది, ఈ జిల్లాకి 2 ముగ్గురు ఏర్పాటు చేసుకున్నాం. సో ఇదంతా ఇంత పెద్ద ఎత్తున అటు వికేంద్రీకరణ చేసుకున్నాక దానికి అదనంగా రిక్రూట్మెంట్ చేయకుండా కొత్త శాంక్షన్ కాదు ఉన్న పోస్టులను మనం నింపుకోలేదు. ఒకవైపు నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం అంటే పీజీలు చేసి పిహెచ్డీ చేసి చాలామంది అసలు పెళ్ళిళ్ళు కాకుండా 30 ఏళ్ళు దాటి 40 ఏళ్ళు దాటి పెళ్ళిళ్ళు కాకుండా పిల్లని ఇవ్వకుండా అటు ఊరికెళ్తేనే 2 ఎకరాల పొలం దున్నుకోకుండా ఉన్న గొర్రెలను మేపలేకుండా తల్లిదండ్రులకు పనిభారమై తల్లిదండ్రులకు అటు వాళ్ళ భారం కాకుండా హైదరాబాద్లో వచ్చేదో హోటల్లో పనిచేసి క్యాటరింగ్ సర్వీస్లో పనిచేసి అప్పులు చేసి ఎంత దీనమైన స్థితిలో ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు. అది మనకు సగటు సగటు తెలంగాణ ఉద్యమ కార్డు కదిలించే అంశం కదా. అటువైపు ఫోకస్ చేయట్లేదు మనం. నేను కొత్త ఇవాళ నిరుద్యోగులు అడుగుతుంది ఏంటంటే కొత్తగా నీవు అదనపు శాంక్షన్ ఇవ్వకు, ఉన్న ఖాళీలు నింపు. ఇవాళ నీ దగ్గర ఖాళీలు ఉన్నాయి కదా. విచిత్రం ఏంటంటే నీకు ఎమ్మెల్సీలు ఖాళీ ఏర్పడితే వెంటనే నోటిఫికేషన్ ఇస్తావు, ఎమ్మెల్యేలు ఖాళీలు ఏర్పడితే వెంటనే నోటిఫికేషన్ ఇస్తావు, ఎలక్షన్ పెడతావు, ఈ మంత్రివర్గంలో ఖాళీ అయితే కొత్తని తెచ్చిపెడతావు. మరి అదే ఉద్యోగాల ఖాళీలు ఎందుకు నింపవు? ఎందుకు నీకు ఇంత సమస్య? ఎందుకు నింపవు? అసలు సమస్య ఏంటి? సమస్య ఏంటంటే ఇది ప్రయారిటీ అంశం కాదు రాష్ట్ర ప్రభుత్వం, ఫోకస్ ఇట్ కాదు వాళ్ళకి. ఉద్యోగాలకు ఇస్తే నాకేమొస్తుంది? ఉద్యోగాలు 1 లక్ష ఉద్యోగాలు రిక్రూట్ చేస్తే నాకు ఓట్లు వస్తాయా? ఇది ఒక చిన్న చూపు. ఇక్కడ సమస్య ఏంటంటే కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి కేంద్ర ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము తెలంగాణను 7 జోన్లుగా విభజించుకొని 95% లోకల్ పెట్టుకొని 5% ఓపెన్ షాప్ పెట్టుకొని ఆ ఆర్డర్లో ఉంది. GO 124 కాపీ మీకు ఎప్పుడైనా పంపిస్తే మీరు స్టడీ చేసి ఇంకో ప్రోగ్రామ్ చేయండి. 3 ఇయర్స్లో ఉద్యోగుల విభజన జరగాల. ఓకే, 2018 ఆగస్ట్లో వచ్చిన జీవోది 36 నెలలుగా మీరు మొత్తం ఉద్యోగులు సర్దుబాటు చేసుకొని రిక్రూట్మెంట్కి వెళ్ళమని అల్లు ఇచ్చింది. 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ తర్వాత తను 3 ఇయర్స్ ఒక్కరోజు కూడా ఆ జీవోని ముట్టుకోకుండా ఇవాళ నిన్న మొన్న విడలాంటి వాడు మాట్లాడుతున్నావు, ఇంకేదన్నా బయట ఏదైనా చర్చ జరుగుతానేమో. నిన్న మొన్న ఇవాళ కొత్తగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇస్తున్నారు, బదిలీలు చేస్తున్నారు, కొత్త జోనల్ సిస్టంలో కొత్త ఎక్స్చేంజ్ చేస్తున్నారు, ఏ జోన్ ఆప్షన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు పని ప్రారంభించారు. 3 ఇయర్స్ కింద చేయాల్సిన పని. ఓకే, ఇప్పుడు పని ప్రారంభిస్తే కొత్త వేకెన్సీస్ ఎప్పుడు ఏర్పడతాయి, ఎప్పుడు నువ్వు ఐడెంటిఫై చేస్తావు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావు, ఎన్ని సంవత్సరాలకు ఇస్తావు నోటిఫికేషన్? నేను ఇదే చెప్పబోయాను. నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఇది చెప్పదలుచుకున్నా, ఇగో ఇవి చేయండి త్వరగా మీరు నోటిఫికేషన్. అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. సంవత్సర కాలంగా నేను ప్రయత్నం చేశాను. కేటీఆర్ గారిని ఒక 2 సందర్భాలు కలిసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు బిజీగా ఉన్నారు, వినే ఓపిక లేదు. ఎవరు చెప్పుకుంటారు? నాలాంటి వాడే రిప్రజెంటే. నేనేదో ఆయన పదవుల కోసం అడగలే. నేను అపాయింట్మెంట్ నాకు పదవులు ఇవ్వమనో ఇంకేదో కావాలని నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఇట్లయితే మనం నోటిఫికేషన్ ఇవ్వగలుగుతాం. యాజ్ అ టీఎస్సీ మెంబర్గా ఉన్న అనుభవంతో మేము కొంత సజెషన్ చేయడానికి ప్రయత్నం చేశాము. ఆ సజెషన్ కూడా అక్కడ వినే ఆస్కారం వినే వాతావరణం లేదు కాబట్టే నేను మాట్లాడాల్సి వచ్చింది.